ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే పార్టీ గుర్తులు ఏపీలో ఇప్పుడు కూటమి అభ్యర్థుల తలనొప్పిగా మారాయి. ఇప్పుడు ఏపీలో జనసేన పోటీలో లేని చోట ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తుంది ఎన్నికల సంఘం. అదే ఎన్డీఏ కూటమిలో టీడీపీ కూటమిలో కొత్త గుబులకు కారణమైంది. స్వతంత్రులకు ఫ్రీ సింబల్ కింద గాజు గ్లాసును కేటాయించవద్దంటూ జనసేన పార్టీ తాజాగా కోర్టు మెట్లెక్కింది. ఎన్నికలు రోజుల వ్యవధిలోకి వచ్చిన తరుణంలో కోర్టు ఎలా ప్రతిస్పందిస్తుందన్నది కీలకంగా మారింది. ఏపీలో ఈసారి వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో గద్దెదించాలన్న పట్టుదలతో ఉంది ఎన్డీఏ కూటమి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని ముందు నుంచి చెప్తున్న పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తన పార్టీకి కేటాయించిన సీట్ల విషయంలో రాజీపడి మరీ పోటీకి సిద్ధమయ్యారు. ఇలాంటి తరుణంలో ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్న నిర్ణయాలతో టోటల్ కూటమి అభ్యర్థులకు కష్టాలు మొదలయ్యే పరిస్థితి ఏర్పడింది. జనసేన పోటీ చేయని స్థానాల్లో ఇండిపెండెంట్లకు ఆ పార్టీ గుర్తైన గాజు గ్లాస్ను కేటాయిస్తోంది ఈసీ. ఇప్పటికే జనసేన సింబల్ గాజు గ్లాసు జనంలోకి వెళ్ళింది. ఆ క్రమంలో గుర్తు వివాదంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు జనసేన నేతలు. ఏపీలో పోలింగ్ తేదీకి గడువు దగ్గర పడుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. కూటమిలో భాగంగా జనసేన పార్టీకి దక్కిన 21 అసెంబ్లీ, 2 ఎంపీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలోనూ జోరు పెంచారు. గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి కూటమి మద్దతుతో బరిలో నిలిచిన జనసేన అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం తాజా ప్రకటనతో జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల వివరాలను ప్రకటించిన సందర్భంలో జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తును కోల్పోయింది. అప్పుడు గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. ఏపీలో గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల జాబితాలో టీడీపీ, వైసీపీలున్నాయి. రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో జనసేన ఉంది. టీడీపీకి సైకిల్ గుర్తు, వైసీపీకి ఫ్యాన్ గుర్తును ఈసీ ప్రకటించింది. జనసేన గ్లాస్ గుర్తు మాత్రం ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉంది. గాజు గ్లాస్ అంటే జనసేన పార్టీ సింబల్గా ప్రజల్లో గుర్తింపు వచ్చిన తరుణంలో ఈసీ తాజా ప్రకటనతో జనసేన పార్టీకి భారీ షాక్ తగిలినట్లయింది. దీంతో జనసేన కార్యకర్తలు ఒకింత ఆందోళన చెందారు. ఇన్నాళ్లు పార్టీ గుర్తుగా ప్రచారం చేసుకున్న గాజు గ్లాస్ సింబల్ వచ్చే ఎన్నికల్లో జనసేనకు వస్తుందో లేదో అని ఆందోళన చెందారు. వైసీపీ విముక్త ఏపీ అంటూ టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కు గ్లాస్ సింబల్ కీలకంగా మారింది. ఆ క్రమంలో ఇటీవలే జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును ఖరారు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈమెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం అందించింది. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఈ నిర్ణయం జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అయితే తాజాగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ను ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చుతూ ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలను కలవరానికి గురిచేస్తోంది. జనసేన అభ్యర్థులు పోటీ లేని నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఈ సింబల్ను కేటాయించడంతో కూటమి పార్టీలు, టీడీపీ, జనసేన, బీజేపీలు ఆందోళన చెందుతున్నాయి. జనసేన అభ్యర్థి అనుకుని ఇతరులకు ఓట్లు వేసే అవకాశం ఉంటుందని కూటమి నేతలు టెన్షన్ పడుతున్నారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగతా స్థానాల్లో టీడీపీ, బీజేపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో జనసేన అభ్యర్థులు పోటీలో లేని చోట్ల ఫ్రీ సింబల్గా గాజు గ్లాస్ నష్టం చేయొచ్చునని కూటమి పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే విజయనగరం టీడీపీ రెబల్ అభ్యర్థి మీసాల గీతకు ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది. అయితే గీతకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై టీడీపీ, జనసేన పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గాజు గ్లాస్ గుర్తు కాకుండా ఇతర గుర్తులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాయి. నిబంధనల ప్రకారమే గుర్తు కేటాయించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మదనపల్లి స్వతంత్ర అభ్యర్థి షాజహాన్ కు కూడా ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది. ఇప్పటికే ఇతర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించొద్దని జనసేన ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ సమస్య పరిష్కారానికి చివరి ప్రయత్నం చేస్తోంది.
స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై ఏపీ హైకోర్టులో జనసేన పిటిషన్ వేసింది. తమకు కేటాయించిన గాజు గ్లాస్ ను ఇతర అభ్యర్థులకు కేటాయించొద్దంటూ ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఈ పిటిషన్లో కోరారు. ఈ గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలని ఈసీకి వినతిపత్రం ఇచ్చామని ఆ పార్టీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. రెండోసారి కూడా వినతిపత్రం ఇచ్చినా ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదన్నారు. టీడీపీ బీజేపీలతో జనసేన పొత్తులో ఉన్న కారణంగా ఈ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడం వల్ల కూటమికి నష్టం వస్తుందని వాదించారు. మరోవైపు జనసేన ఇచ్చిన అభ్యర్థనపై 24 గంటల్లో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దాన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ వ్యాజ్యంలో టీడీపీ సైతం తన వాదనలు వినిపించేందుకు అనుబంధ పిటిషన్ వేసింది. మరి కోర్టుల ఉత్తర్వులు ఎలా ఉంటాయో చూడాలి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.